హాయ్ వ్యూవర్స్, 12th week నామినేషన్స్ లో ఉన్న 7 కంటెస్టెంట్స్ నుంచి లీస్ట్ ఓటింగ్ తో రాజ్ ఎలిమినేట్ అవడం జరిగింది. ఇక 13th week నామినేషన్స్ లో ఎవరెవరు ఉన్నారు అన్నది ఈ వీడియోలో చూసేద్దాం. వీడియో చూసే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఇక ఈ వీక్ ఇనాయా కెప్టెన్ అయిన కారణంగా తనైతే నామినేషన్స్ లో ఉండదు. సో ఇనాయాతో సహా టాప్ 8 కంటెస్టెంట్స్ అయితే ఇప్పుడు హౌస్ లో ఉన్నారు కాబట్టి ఇక రిమైనింగ్ 7 కంటెస్టెంట్స్ కూడా నామినేషన్స్ లో ఉండే ఛాన్సెస్ 99% వరకు ఉన్నాయి. ఎందుకు అని అంటే లాస్ట్ 3 weeks నుంచి కూడా నామినేషన్స్ లోకి రాని రాజు ఒక్కసారిగా నామినేషన్స్ లోకి రావడం ఎలిమినేట్ అవడం జరిగింది కాబట్టి ఇదే ఆలోచనలో హౌస్ మేట్స్ ఉంటారు. సో ఒక్కరిని కూడా మిస్ చేయకుండా అందరినీ నామినేషన్స్ అయితే ఉంచుతారు. అంటే టోటల్ గా 7 మెంబర్స్ నామినేట్ అవుతారు అన్నమాట. ఇదైతే ఓపెన్ నామినేషన్స్ అయితేనే. ఒకవేళ టాస్క్ పరంగా నామినేషన్స్ జరిగితే మాత్రం దానిలో మాక్సిమం 6 మెంబర్స్ వరకు నామినేట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో నామినేషన్స్ టాస్క్ ఏంటి, ఎవరు నామినేట్ అయ్యారు అని తెలుసుకోవాలని కన్ఫర్మ్ అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. ఈ వీక్ కెప్టెన్సీ టాస్క్ ఉండదు, టికెట్ టు ఫినాలే టాస్క్ జరుగుతుంది కాబట్టి దానిలో విన్ అయిన వాళ్ళు నెక్స్ట్ వీక్ నామినేషన్స్ లో ఉండరు. సో మీ ఒపీనియన్ ప్రకారం ఈ వీక్ ఎవరు నామినేషన్స్ లో ఉండాలి, ఎవరు ఎలిమినేట్ అవ్వాలి అని అనుకుంటున్నారు నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి.